నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. నిర్వాహకుల నిర్లక్ష్యంతోనే హాత్రాస్లో 121 మంది దుర్మరణం. దుర్ఘటనపై 24 గంటల్లో నివేదిక ఇవ్వాలని యోగి సర్కార్ ఆదేశం. అన్ని కుదిరితే రాష్ట్రంలో రేపే మంత్రివర్గ విస్తరణకు అవకాశం. క్యాబినెట్లో ప్రాతినిధ్యం లేని జిల్లాలకు తొలి ప్రాధాన్యం. డిప్యూటీ సీఎం భట్టి చైర్మన్గా మంత్రివర్గ ఉపసంఘం. రైతు భరోసా విధి విధానాలు సిఫారసు చేయనున్న సబ్ కమిటీ. ఈ నెల 15 నుంచి ఆన్లైన్లోనే సీఎంఆర్ఎఫ్ దరఖాస్తుల స్వీకరణ. అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వ నిర్ణయం. ఆగస్టులో నీట్ పీజీ ప్రవేశ పరీక్ష నిర్వహించే అవకాశం. వివిధ శాఖ అధికారులతో కేంద్ర హోంశాఖ చర్చలు.